vaani vilasita priya agar bandhila ninnati roju monnati roju amavari yokka vaibhavanni kinchit anusandhanam chesukunnam ivanti amavaru స్వరూపం ఏ అలంకారంలో ఉన్నారు అమ్మవారు? ధైర్యలక్ష్మి. పరాశర భట్టలు అనేటటువంటి మన గురువాచార్యులు ఒక రహస్యాన్ని చెప్పారు. ఏంటా రహస్యం? మనం సాధారణంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటాం, అలాగే తర్వాత అయ్యవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. అయితే ఎవరి దగ్గర ఎలా ప్రార్థించాలో మనకి తెలియదు. అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమని ప్రార్థిస్తాం? సాధారణంగా లక్ష్మీ క్షీరవిద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంగురాం శ్రీ మణిమండలాక్షరబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అలాగే తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్తాం, అప్పుడేమని ప్రార్థిస్తాం? ఏదో కృష్ణాష్టకము కదా, లేదా శ్రీయకాంతాయ కళ్యాణ నిధియే నిధియే భినా శ్రీ వెంకట నివాసాయ శ్రీ వెంకట నివాసాయ ఇలా ప్రార్థిస్తామని. అంటే పరాశర భట్టల స్వామి వారు ఇలా కాదల్లా అని పరమాత్మ ఏం ప్రార్థిస్తే చాలా ఆనందపడిపోతారో, అమ్మవారు ఏం ప్రార్థిస్తే చాలా ఆనందపడిపోతారో ఒక రహస్యం చెప్పారు. ఆ రహస్యం మరి సంస్కృతంలో గంభీరంగా శ్లోకాలలో ఉంటుంది కాబట్టి మనకోటి వారికి అర్థం కాదు. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదేట శ్రీమన్నారాయణ చిన్నజయ స్వామి వారు ఆ రహస్యార్థాన్ని ఆ సీక్రెట్ని మా దగ్గర ఓపెన్ చేశారు. సో ఇప్పుడు నేను మీ దగ్గర ఆ సీక్రెట్ని ఓపెన్ చేయదలుచుకున్నాను. చెప్పండి ఏంటో సీక్రెట్ అంటే అమ్మ దగ్గర ఎలా ప్రే చేస్తే అమ్మవారు ఇమ్మీడియట్గా మనం అడిగిన వెంటనే అన్ని ఇచ్చేస్తారు. స్వామి దగ్గర ఏం ప్రే చేస్తే స్వామి వెంటనే అమ్మవారు నీకు ఇవ్వకుండానే ఉండలేదయ్యా అని మనకి ఇచ్చేస్తారట. అలాగా ప్రార్థించే ఒక విధానం ఉంటుంది, అది చాలా గొప్ప రహస్యం అండి. ఈ ప్రాంతాలలో ఉండే వాళ్ళ వరకే మనకి రహస్యం, బయటకు పోయే వారు ఏంటంటే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని ప్రార్థించాలట? శ్రీ శ్రీనివాస కులదైవతం శ్రీ శ్రీనివాస పరదైవతం శ్రీ శ్రీనివాస పరమం ధనం నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః. అంటే ఎవరి శ్లోకం ఇది? అయ్యవారి శ్లోకం. అంటే స్వామివారిని స్తుతించేటటువంటి శ్లోకం. కానీ ఎవరి దగ్గర చదవాలి? అమ్మ దగ్గర చదవాలట. అయిపోయింది, ఇప్పుడు స్వామి దగ్గరికి వెళ్తాం. స్వామి దగ్గర ఏం చదవాలి? అది మీకు అన్ని తెలుసు, చెప్పమంటున్నారు. ఏం చదవాలి స్వామి దగ్గరకు వచ్చి? లక్ష్మీ క్షీరసముద్రారగణయాంశ్వరి అని చదవాలట. అలా చదివితే ఏమవుతుందో తెలిసిన రాజన పట్టారు స్వామి వారు శ్రీమణరత్న కోసం అనేటటువంటి స్తోత్రంలో చెప్పారు. శ్రీయ శ్రీరంగేశయ తవ శరుద్యాం భగవతీం శ్రీయం త్వక్తోప్యుచ్ఛైః
వయమిహ ప్రణామస్మృతరాం దృశ్యౌతే భూయాస్తాం సుఖతరలతారే శ్రవణతః పునర్హర్షోత్కర్షాత్ ఈ శ్రీగుణరత్న కోశం శ్లోకాలు చాలా శక్తివంతములైనటువంటివన్నీ. ఈ నవరాత్రులలో విన్న పారాయణం చేసిన అత్యంతమైనటువంటి శ్రేయస్సులు మనకి చేకూరుతాయి. ఈ శ్లోకంలో పరాశర భట్టర స్వామి వారు ఈ రహస్యాన్ని మనకి చెప్పారు. అంటే ఏంటంట, స్వామి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని కీర్తిస్తే ఏమిటైందంటే, ఒకరోజు ఆయన మామూలుగా శ్రీరంగంలో ప్రదక్షిణ చేసుకుంటూ స్వామివారి దగ్గరకు వచ్చేసి అమ్మవారి గురించి స్తుతించడం ప్రారంభించారు. వెంటనే ఆయనకి ఇలాగా కంచు కవచాలు ఉంటాయి కదా, స్వామివారికి ఇలాగా కవచాలు పెట్టేస్తారు కదా, ఈయన ప్రకృతి నమః అని నిట్టమని పడిపోయిందంట ఆ కవచం. ఎందుకు ఆయనకి ఇట్లా కుంగిపోయారట స్వామివారు. స్వామి వక్షస్థలం ఇలా కొంగిపోయి ఆ కవచం పడిపోయిందట. అరే, కానీ వెంటనే ఒక నిత్యసూరుడు వచ్చేసి మళ్ళీ ఒక కవచంగా మారిపోయారట. ఏమిటి ఇలాంటివి మీకు అర్థం కాలేదా? వెంటనే ఓం వికృత్యై నమః అన్నారట. మళ్ళీ కొత్తగా వచ్చిన కవచం కూడా ఠప్పని తగిలిపోయింది. విద్యాయై నమః ఠప్ భూ సర్వభూతహిత ప్రదాయై నమః ఠప్. ఒక్కొక్క కవచం దానికి అది ఏర్పడుతుంది. వీరు ఒక్కొక్క అమ్మవారి నామం చెప్పగానే టపాట పట పడప పడిపోతుందట. ఎందుకు? ఆయనకు మనసంతా ఆనందం అయిపోతుందంట కదా. లౌకికంగా కూడా కారు కనిపించారనుకోండి, ఒక్కొక్క వీరు లేనప్పుడు అనుకోకుండా ఒకసారి మీ ఇంటికి వెళ్ళారండి, మీ ఆవిడ ఎంత అతిథి మనిషి వచ్చి కాఫీ ఇచ్చారండి అని. అవునా, ఉన్న రోజు తిరిగి తిట్టింది కొట్టింది కొట్టింది కానీ మా ఫ్రెండ్ వచ్చినప్పుడు బాగా కాఫీ ఇచ్చింది నాని. అలాగా భర్తకి భార్యని ప్రశంసిస్తే సంతోషం, భార్యని భర్త యొక్క గొప్పతనాన్ని చెప్తే ఆనందం. ఆధిగమ్యులైనటువంటి లక్ష్మీనారాయణకు కూడా అమ్మవారిని ప్రశంసిస్తే స్వామి అంత ఆనందపడతారట. స్వామిని గురించి స్థితిస్తే అమ్మకి ఎనలేని సంతోషమట. ఈ అద్భుత వేదాంత రహస్యాన్ని పరాశర భట్టర స్వామి వారు మనకు అనుగ్రహించారు. దాన్ని శ్రీ శ్రీ స్వామివారు మన ఆచార్యులు చాలా సులభమైన భాషలో మనకు అందించారు. మనం దీన్ని ఆచరిద్దాం, అనుసరిద్దాం, శ్రేయస్సులను పొందుదాం. నవరాత్రి శుభాకాంక్షలతోటి రేపటి రోజు తిరిగి అసలు స్వామివారి యొక్క స్వరూపం, అమ్మవారి యొక్క స్వరూపం ఇద్దరిలో ఇమిడి ఉన్నటువంటి వేదాంత తత్వం ఏంటి, అసలు ఈ సృష్టికి మూలమైనటువంటిది ఇది అది అది ఇది అని అనేక మతాల వాళ్ళు మా ఇదండి దేవుడు అలాగే దేవుడు అని అంటుంటారు పరమాత్మని పరబ్రహ్మని. కానీ అసలు చక్రవర్తి పేరు మన అమ్మనే అని చెప్తారు పరాశర భట్టర వారు శ్రీమరత్న కోశంలో. అది ఎలాగా, ఆవిడ శ్రీ చరణాలను ఎలా ఆశ్రయిస్తే ఆవిడ వెంటనే మనకి తీసేసుకుంటుంది దగ్గరికి అనేటటువంటి రహస్యాన్ని మనం రేపటి రోజు చెప్పుకుందాం. నేను శ్రీ స్వామివారి దగ్గర భారతీయ తత్వశాస్త్ర కళాశాలలో పూర్వ విద్యార్థిని తిరుపావై కోకిల మంజులశ్రీ అనేటటువంటి పేరుతో పిలుస్తుంటాడు. హ్యూస్టన్కి విజిటర్గా వచ్చాను. ఇక్కడ వాక్ ఎంకరేజ్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి స్వాములకు, కమిటీ సభ్యులకు, శ్రీ స్వామివారికి అందరికీ సాష్టాంగ పూర్వక నమస్కారం. జై శ్రీమనారాయణ. జై శ్రీమనారాయణ.